ఇంత చిన్న వయసు అమ్మని కోల్పోయింది. బట్ ఏం అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తర్వాత నేను ఫొటోస్ చూసుకుంటూ ఉన్నాను తప్ప ఇంకా నేను మా మమ్మీని చూడలేదు. ఓ మూవీలో పెట్టి తీసుకొని నా లైఫ్లో పెట్టినట్టు అనిపించింది నాకు. ఇలాంటి మర్డరర్స్ చనిపోవాలి అంతే. అప్పుడు నువ్వు కాపీ క్యాట్ అంటుంది, నాకు నవ్వు వచ్చి నేను అమ్మకి చెప్పా. అదే నా ఫేవరెట్ హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ. అదే మండే రోజు జరిగింది నిజానికి, ఒక రోజు ముందే. నెక్స్ట్ డేకి ఇలా అయిపోయింది. పొద్దున్న లేస్తే అమ్మతోటి మాట్లాడతావు, అమ్మతో ఆడుకుంటావు, అమ్మతో ఉంటావు, అమ్మతోనే పడుకుంటావు. అమ్మని నీకు స్నానం చేస్తుంది, అన్నీ చేస్తుంది, తినిపిస్తుంది. మరి ఈరోజు చేయడానికి అమ్మ లేదు. నేను దాని గురించి ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు అమ్మ లేదు అనేదే బాగుంది. కోపం వాడి మీద ఉంది. అసలు వాడికి కొంచెమైనా జాలేదయ్యా, నీకు అసలు నిన్ను తిడుతున్నా నేను, నీకు అసలు జాలేదయ్యా, ఏం లేదు, నువ్వు ఒక అమ్మాయిని చెప్తున్నావు అని కూడా నీకు తెలియదారా? నాకు అదే వస్తుంది, వాడిని అదే తిట్టగలుగుతున్నాను నేను, ఇంకేం తిట్టలేకపోతున్నాను వాడిని. నేను అమ్మని చెప్తున్నాను, నేను తిన్ను వదిలేస్తాను అని అనుకోకుండా వదిలేసి వెళ్ళిపోయచ్చు కదా. దాంతో మా మమ్మీని చంపిన వాడి పేరు శ్రీరామ. అతను మా ఇంటి ముందు పబ్లిక్లీ ఎక్స్పోజ్ అయిపోయి చనిపోవాలంతే. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ గత 10 రోజుల క్రిందట గచ్చిబౌలిలో చాలా దారుణంగా, కిరాతకంగా గొడవలతో తన మదర్ని చంపేశారు. అంటే రోజుకు మన ఇన్సిడెంట్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఎలాంటి చట్టాలు వచ్చినా కూడా ఇలాంటి దారుణాలు మాత్రం ఆగడం లేదు. ఈరోజు ఈ చిట్టి తల్లి అమ్మను దూరం చేసుకుంది. నిజంగా ఆ ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు, నిజంగా ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు లిటరల్లీ నేను ఏడ్చాను. నాకు నిజంగా ఏడిపాగలేదు సీరియస్లీ ఆ వీడియో చూసినప్పుడు. ఎట్లయినా తనను వచ్చి కలిసి మాట్లాడదామని ఈరోజు వచ్చాను. బట్ ఇది మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. తను చూస్తుంటే కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, అడగాలంటే కూడా బాధ అనిపిస్తుంది. ఇంత చిన్న వయసు అమ్మను కోల్పోయింది. బట్ ఏం అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అమ్మను ఆ క్షణం చూసినప్పుడు నీకేమనిపించింది? ఇప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు అంటే అమ్మ బాడీ కనిపించినప్పుడు అమ్మని నేను క్లారిటీగా చూడలేదు ఆ రోజు. అంటే అప్పుడు డెడ్ అంటే అమ్మని హాస్పిటల్ తీసినప్పుడు కూడా నాకు అమ్మ కనపడలేదు యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ డే నాకు విషయం తెలిసాక, మా మమ్మీ బాడీ వచ్చాక, అదే లాస్ట్ ఫైనల్. ఇంకా నేను ఆ ఫొటోస్ చూసుకుంటూనే ఉన్నాను, కానీ ఇంకా అవి చూడట్లేదు. నేను ఫొటోస్ చూసుకుంటూ ఉన్నాను, కానీ ఇంకా మా మమ్మీని చూడలేకపోతున్నాను నేను అసలు. సో అసలు ఎట్లా జరిగింది నీకు తెలుసా? మొత్తం క్లారిటీగా తెలీదు, కానీ ఏ టైంలో ఎట్లా జరిగింది మీరు వచ్చేవరకు అసలు అది ఎట్లుంది సిచ్యువేషన్? సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మేము బండి మీద వస్తున్నాం ఇంటికి. అప్పుడు ఆ రోజు లేట్ అయిపోయింది అనమాట వర్షం వల్ల. అందుకని వచ్చేసరికి ఎవరినో కారులోకి ఎక్కేస్తున్నారు. మాకు అర్థం కాలే, అంటే మేము దూరంగా ఉంటాం కాబట్టి మాకు అర్థం కాలేదు. మేము మా నేను భయపడతానని నన్ను వాళ్ళ ఇంట్లో పని మనిషి వాళ్ళ ఇంట్లో పంపించేశారనమాట. అంటే మా డాడీ ఇంకా కార్లోకి ఎక్కేసి ఇంకా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయారు కార్లో, ఇంకా ఎవరో తెలియలేదు. ఆ తర్వాత ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళు చెప్పారనమాట, ఆ రోజు ఇంకా నేను మా ఇంట్లోకి రాలేకపోయాను నేను, అందుకని మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను రాత్రి. పొద్దుట నేను వచ్చేసరికి నాకు ఏం జరిగిందో తెలిసాక బాధ వేసింది, కానీ ఏం చేయలేను. లాస్ట్ నేను చూసింది ఆ రోజు ఇంకా డెడ్ బాడీ చూసింది. నాకు తెలియలేదన్నమాట, అదే జారిపడిపోయింది అని చెప్పారు తప్ప వీడు వచ్చి చంపాడు ఇలా అని నాకు తెలియలేదన్నమాట. చెప్పలేదు, అది నేను భయపడితేనే ఇంకా చెప్పలేదు. కానీ చూసేసరికి ముక్కు ఎరిగిపోయి ఉంది, ఇక్కడ ఒక కట్ అయిపోయినట్టుందన్నమాట. అప్పుడు నేను అడిగాను అన్నమాట, ఏమైందంటే పడిపోయినప్పుడు ముక్కు బోన్ ఇక్కడ నేజల్ బోన్ బ్రేక్ అయిపోయి ఇంకా బ్రీతింగ్ అవ్వలేదని మా తాతయ్య చెప్పారు నాతో. తర్వాత నేను ఫొటోస్ చూసుకుంటూ ఉన్నాను తప్ప ఇంకా నేను మా మమ్మీని చూడలేదు. మమ్మీ చనిపోయింది అని నీకు తెలిసినప్పుడు నీకేమనిపించింది? ఇంకా మమ్మీ లేదు అనిపించింది, కానీ అసలు అమ్మ బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అని అనిపించింది. అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు జారిపోయి పడిపోయిందంటే అసలు బయటకు ఎందుకు రావడం మా అమ్మకు తెలియదా, మేము ఈరోజు ఒక్కరోజు లేట్ వస్తామని అనిపించింది. నాకు కోపం వచ్చింది నాకు అమ్మ మీద, అంటే బయటకు ఎందుకు వచ్చావు అని అనిపించింది అనమాట. అమ్మ అన్కాన్షియస్ అయిపోయిందనమాట మేము వచ్చేసరికి. అప్పుడు అమ్మ కాన్షియస్కు వచ్చినప్పుడు నేను అమ్మని తిట్టాలనిపించింది, నువ్వు ఎందుకు బయటకు వచ్చావు, నువ్వు ఎందుకు వెయిట్ చేయలేవా అని తిట్టేసి అడిగాలనిపించింది. ఈలోపు నాకు ఇలా చెప్పారనమాట, అంటే నీకు చెప్పలేదు కానీ ఇది చెప్పాము, ఇప్పుడు ఇలా వీడు వచ్చి కత్తులతో వచ్చి నరికేశాడు అమ్మని ఇలా అని మా అమ్మమ్మ చెప్పిందనమాట నాతో. సో ఇట్లా కత్తులతో పొడి చేయడం, చంపేయడం మనం జనరల్గా సినిమాలనే చూస్తాం. సినిమాలు చూస్తావా? చూస్తా. కానీ ఈరోజు మన ఇంట్లో జరిగింది అది, అట్లా మన అమ్మకు జరిగింది, అట్లా జరిగి అది తెలవగానే నీకు ఏమనిపించింది? బాబోయ్, ఏంటి నేను సినిమాలోంచి క్యారెక్టర్లా వచ్చానా అనిపించింది. అంటే ఇదంతా ఒక ఫిలిం షూట్, ఇలా మా మమ్మీ అయిపోయిందని నేను బాధపడుతున్నాను, అంటే ఈ స్క్రిప్ట్ అంతా స్ట్రైట్ అవుట్ ఆఫ్ అ మూవీ అంతే అనిపించింది నాకు. ఓ మూవీలో పెట్టి తీసుకొని నా లైఫ్లో పెట్టినట్టు అనిపించింది నాకు. మరి ఈరోజు అమ్మ లేదు, అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఏమనిపిస్తుంది నీకు? నాకు వాడిని తిట్టేయాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాడి మీద కోపం ఉందా? ఉంది చాలా. వాడిని నేను తిట్టలేను అంతే అనిపిస్తుంది తిట్టు. కానీ నిజానికి వాడిదేం తప్పు లేదు, వీళ్ళ పంచాయతీ వల్ల. ఇంకా నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే వీళ్ళు మా నానమ్మ వాళ్ళు కేసు పెట్టారంట ఆగస్టులో. నేను ఇన్వెస్టిగేషన్ నా సెలెక్ట్ చేశాను మమ్మీకి ఎలా జరిగింది ఇదంతా అనేది. నాకు అలా తెలిసింది తప్ప నేను ఇంకా డీపర్గా వెళ్ళలేదు. వాళ్ళు కేసు పెట్టారంటే దానివల్ల వీడు రెచ్చిపోయి ఇంకా నాన్న చెప్పిస్తున్నారు ఇదంతా, ఎందుకంటే పోలీస్ స్టేషన్ మా దగ్గరే ఉంది, మా ఇంటి దగ్గర, అందుకని మా డాడీ ఇదంతా చెప్పిస్తున్నారు అనే కసితో మా డాడీ గురించి వచ్చారు. మా డాడీ లేక నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాక ఇలా అవ్వడం వల్ల వాడు మా మమ్మీని చంపేస్తాడు. ఎప్పుడైనా చూసావను ఒక్కసారి అంటే మా డాడ్ ఫిబ్రవరిలో లంచ్ కి ఇన్వైట్ చేశారు అన్నమాట అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి అప్పుడే నేను చూసాను వాళ్ళని ఇంకా నేను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడే లాస్ట్ మళ్ళీ చూడడం ఫస్ట్ టైం అనిపించింది నాకు ఓకే సో అమ్మతో బాగా గుర్తున్న క్షణాలు ఏంటి నీకు బాగా నచ్చేదేంటి అమ్మతో అమ్మ నేను హోంవర్క్ రాసుకుంటే ఒక్క మూమెంట్ నాకు గుర్తుంది అప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ కాపీ చేస్తాను వేరే పేజ్ లోంచి అప్పుడు నువ్వు కాపీ క్యాట్ అంటుంది నాకు నవ్వు వచ్చి నేను అమ్మకి చెప్పా అదే నా ఫేవరెట్ హ్యాపీ మూమెంట్ యాక్చువల్లీ అదే మండే రోజు జరిగింది నిజానికి ఒక రోజు ముందే నెక్స్ట్ డేకి ఇలా అయిపోయింది పొద్దున్న లేస్తే అమ్మతోటి మాట్లాడతావు అమ్మతో ఆడుకుంటావు అమ్మతో ఉంటావు అమ్మతోనే పడుకుంటావు అమ్మని నీకు స్నానం చేస్తుంది అన్నీ చేస్తుంది తినిపిస్తుంది మరి ఈరోజు చేయడానికి అమ్మ లేదు నేను దాని గురించి ఫీల్ అవ్వట్లేదు కానీ నాకు అమ్మ లేదు అనేది బాగుంది కోపం వాడి మీద ఉంది అసలు వాడికి కొంచెమైనా జాలేదయ్యా నీకు అసలు నిన్ను తిడుతున్నాను నేను నీకు అసలు జాలేదయ్యా ఏం లేదు నువ్వు ఒక అమ్మాయిని చెప్తున్నావు అని కూడా నీకు తెలియదారా నాకు అదే వస్తుంది వాడిని అదే తిట్టగలుగుతున్నాను నేను ఇంకేం తిట్టలేకపోతున్నాను వాడిని నేను అమ్మని చెప్తున్నాను నేను తిన్ను వదిలేస్తాను అని అనుకోకుండా వదిలేసి వెళ్ళిపోయచ్చు కదా నాకు ఇంకొకటి తెలిసింది ఏంటంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట అంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు కొత్త ఇంటికి అప్పుడు వాడికి తెలియకుండా మా ఇంటికి వచ్చాడు ఫస్ట్ ఆమెడనే చంపేయాలనుకున్నాడు కానీ ఆమె దొరక మా మమ్మీని వేసేసాడు అదేనా నాకు తెలిసిన రీజన్స్ ఈ అమ్మతో చివరిసారిగా మాట్లాడిన మాటలు ఏంటి ఏం మాట్లాడావో అమ్మతో చివరి రోజు ఎలా ఉన్నావు ఎలా ఉండే నీకు గుర్తున్నాయా అవన్నీ డీపర్గా లేదు కానీ అమ్మ హ్యాపీగా ఉంది ఆ రోజు నాకు లంచ్ ప్యాక్ చేసేసి నువ్వు హోంవర్క్స్ చేసావా అని అడిగితే నేను చేశానమ్మా అంటా అంతే అంటే ఇంకేం లేదు నేను టాక్స్ అదే అదే హ్యాపీ మూమెంట్ అంతే తప్ప ఇంకా హోంవర్క్స్ చేసావా అదేమో లాస్ట్ వర్డ్స్ అమ్మతోటి అంటే పొద్దుట మేము వెళ్ళకముందు బాయ్ బాయ్ అంతే వెళ్ళేటప్పుడు అమ్మ నీకు బాగా నచ్చేది ఏంటి అమ్మలో నచ్చేది తను ఎప్పుడు ఫన్నీగా కైండ్గా నన్ను ఎప్పుడు కేరింగ్ చేస్తే నేను ఒకసారి మెట్ల దగ్గర నుంచి జారి పడిపోయాను అనమాట అప్పుడు నా బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా మళ్ళీ జారి పడ్డాను అప్పుడు అమ్మనే లేపింది అమ్మ ప్రెగ్నెంట్ అయినా సరే అమ్మ లేపి అమ్మ పెయిన్ తెచ్చుకుండా అయినా సరే నాకు హెల్ప్ చేసింది అమ్మ నేను నిల్చోలేకపోయాను ఆ టైంకి అమ్మ నన్ను లేపి బెడ్ దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట అది అంటే అమ్మ నాతో ఎప్పుడు కైండ్గా కేరింగ్ ఉంటుంది అంతే ఇంకా అవే నాకు ఇష్టం ఫన్నీగా ఉంటుంది ఏమైనా చెప్తే జోక్ చెప్తా నేను ఏమైనా జోక్ చెప్తే నా క్లాస్లో ఏం జరిగిందో జోక్కి నవ్వుతుంది తన చిన్నప్పుడు సిచ్యువేషన్స్ అంటే జోక్స్ కింద ఎలా ఉంటాయో అవి చెప్తాను నాతో అవే ఇంకా ఏం మాట్లాడుకునే వాళ్ళం కాదు అంతే హోంవర్క్ చేసుకునేటప్పుడు నాకు నిద్ర వస్తే అమ్మ ఏదో జోక్ చెప్పేది నాకు నిద్ర తేలిపోయేది అప్పుడు అమ్మ నాకు రామాయణము మహాభారతం అవి చెప్పింది అనమాట నాకు చూపించింది డైలీ ఒక ఎపిసోడ్ చూసేవాళ్ళం నేను అమ్మ అప్పుడు నాకు అప్పుడే ఒక హ్యాపీ ఫీలింగ్ ఉండేదన్నమాట అప్పుడే నాకు అమ్మతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది నేను రోజు జోక్స్ చూసుకుంటే అమ్మ నవ్వడం ఆపుకోలేకపోయింది అది ఇంకో మెమరీ అది నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు గుర్తుంది నాకు సో ఇప్పుడు ఇట్లా చాలా మంది మదర్స్ ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ రోజు అమ్మని నమ్మలేదు. మరి ఏం చెప్తావు నువ్వు? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలని చెప్తావు? అసలు ఏంటి నువ్వు దేవుణ్ణి కూడా ఏం కోరుకుంటున్నావు? నా దగ్గర దేవుడి నుంచి ఏం కోరిక లేదు. అండ్ నిజానికి నా కోరిక ఏంటంటే మర్డరర్ ఇంకా వేరే మర్డరర్స్ అందరూ వాళ్ళు వాళ్ళ లైఫ్ కోల్పోవాలి. వాళ్ళు కనీసం నెక్స్ట్ బర్త్కైనా సరే ఇంకా మంచి వాళ్ళ పుట్టాలి తప్ప ఇంకా ఇలాంటి మర్డరర్స్ చనిపోవాలి అంతే. అదే నా కోరిక. దాంతో మా మమ్మీని చంపిన వాడి పేరు శ్రీరామ. అతను మా ఇంటి ముందు పబ్లిక్లీ ఎక్స్పోజ్ అయిపోయి చనిపోవాలంతే. సో అందరి ముందు ఉరి తీయాలంటారు అంతే. ఓకే. సో అది గచ్చిబౌలిలో 10 రోజుల క్రిందట జరిగినటువంటి దారుణమైన హత్య. ఇది కావాలనే అంటే ఆ సందర్భంలో ఆ టైంలో ఇంట్లో కూడా ఎవరు లేరు. తను ఒక్కతే ఒంటరిగా ఉంటే ఒక మహిళని నిజంగా అతి కిరాతకంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ చిట్టి తల్లి అమ్మను కోల్పోయింది. ఆ కిరాతకుడు చేతుల్లో నిజంగా అతి దారుణంగా వాడు చేయడం వల్ల ఈరోజు తన అమ్మని కోల్పోయింది. ఇలాంటి వ్యక్తుల్ని తను అన్నట్టుగా అందరి ముందే నిజంగా హింసించి ఉరి తీయాలి వాళ్ళ కోరిక మేరకు. అండ్ ప్రభుత్వం కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి దారుణాలు జరిగేటువంటి వ్యక్తులని హింసించి జీవితంలో కూడా మరి ఇంకొకరు కూడా ఇట్లాంటి అంటే దారుణాలకి పాల్పడకుండా అతి కిరాతకంగా వారిని హింసించి శిక్షించాలి. సో అప్పుడే కనీసం సొసైటీలో కొన్ని మార్పులు వస్తాయి. ఇలాంటి ఫ్యామిలీస్కి ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి నా ఒక మనవి కూడా. సో డోంట్ వరీ, అండ్ నువ్వు హ్యాపీగా ఉండాలి. అండ్ అమ్మ కోరిక నువ్వు ఐఏఎస్ కావాలని. సో ఆల్రెడీ ఇది ఒకటి బోర్డు అనేది చేసి పెట్టుకున్నావు. నువ్వు ఆ సీట్లో కూర్చోవాలని మీ అమ్మ కోరిక. మరి ఆ కోరిక నెరవేరుస్తావా? షూరా? నువ్వు బాగా చదువుతావట. సో నీతో మాట్లాడుతుంటే నాకు అర్థమైపోతుంది నీకు ఎంతో నాలెడ్జ్ ఉంది. నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. సో ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండి నాన్నను హ్యాపీగా ఉంచి నువ్వు మంచిగా చదువుకొని అమ్మ కోరిక నెరవేర్చాలి. సో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అవుతావా? ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఓకేనా? హ్యాపీగా ఉండాలి, బాధపడకు. అమ్మ లేని లోటు నీకు నాన్న తీరుస్తాడు. నాన్న ఇప్పుడు నీతోనే ఉంటాడు కదా. ఓకేనా?